సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్ తో మళ్ళీ క్రికెట్ జాతర మొదలైంది. ఆర్సీబీ వర్సెస్ ముంబై మ్యాచ్ తో ఈ రోజు నుండి ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ అంటే బ్యాట్స్మెన్స్ కు పండగే. బౌలర్స్ ని ఉతికారేస్తూ పరుగుల వరద పారిస్తారు, కొత్త రికార్డులు సెట్ చేస్తారు. ఇక ఈసారి ఏ బ్యాట్స్మెన్స్ రాణిస్తారు, ఎవరు రికార్డులు కొల్లగొడతారు అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక పంజాబ్ కింగ్స్ కెప్టెన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. గత ఏడాది అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న కేఎల్ రాహుల్ పై ఈసారి కూడా అలా రాణిస్తాడని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. రాహుల్ గత 3 సీజన్స్ నుండి ఐపీఎల్ లో అద్భుతంగా ఆడుతున్నారు. 3 సీజన్లలో వరుసగా 500 పరుగులు చేసి రాహుల్ రికార్డు సృష్టించారు. ఐపీఎల్ లో రెచ్చిపోయే రాహుల్ 2018లో 659 పరుగులు, 2019లో 593 పరుగులు, 2020లో 670 పరుగులతో దుమ్మురేపాడు. ఈసారి అనేక రికార్డులపై కన్నేశాడు రాహుల్. 2021 ఐపీఎల్ లో రాహుల్ రాణిస్తే రికార్డు బద్దలు కొట్టడం ఖాయం. ఐపీఎల్ లో రాహుల్ ఇంకో 78 పరుగులు చేస్తే పంజాబ్ కింగ్స్ తరఫున 2000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. షాన్ మార్చ్ తర్వాత పంజాబ్ కింగ్స్ తరఫున ఈ రికార్డును అందుకున్న క్రికెటర్ గా రాహుల్ రికార్డు సాధిస్తాడు. అలాగే అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన ఆటగాడిగా షాన్ మార్చ్ ఉన్నాడు. ఇతను 21 హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ సీజన్ లో రాహుల్ మరో 3 అర్ధ శతకాలు సాధిస్తే ఈ రికార్డును కూడా కొట్టొచ్చు. ఇక ఐపీఎల్ లో రాహుల్ పంజాబ్ కింగ్స్ తరఫున ఇప్పటి వరకు 86లు కొట్టాడు. మరో 20 సిక్స్లు కొడితే 100 సిక్స్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో చేరతాడు. ఇదే కాకుండా రాహుల్ మరో 158 పరుగులు చేస్తే ఓవరాల్ గా T20లో 5000 పరుగులు చేసిన ఆటగాడు అవుతాడు. అంతేకాకుండా ఇంకో 8 సిక్స్లు కొడితే T20లో 200 సిక్స్ల మార్కులు కూడా అందుకుంటాడు. మరి భారీ అంచనాలతో ఐపీఎల్ బరిలో దిగుతున్న రాహుల్ ఎలాంటి రికార్డులు సెట్ చేస్తాడో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.